इरोज श्रीकारण जुट्ट बोई कार्यक्रम रायतुलक मंची के छेड़न कोरक को इंगो काढ़ू को मुंडुक पेड़ो गतमलो परिस्थिति एमिटी यंदु को रायतुलो इंश्योरेंस चेस को ने परिस्थिति उन्दे दी इंश्योरेंस चेस को ना రైతుల సంఖ్య ఎంత ఈ వివరాలన్నీ ఒక్కసారి మనమంతా కూడా గమనించినట్లయితే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రైతుల తరపున ప్రభుత్వమే కట్టడం వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు మనం చేయబోయే ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది గత 18 నెలలుగా రైతన్నలకు అండగా అడుగడుగునా ప్రభుత్వం నిలబడతా ఉంది రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా ప్రతి అడుగు రైతుకు తోడుగా ఉండే కార్యక్రమమే అడుగులు వేస్తూవచ్చు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు మాత్రమే కాకుండా విత్తనం వేసిన సరే పంట పండని పరిస్థితులు ఉన్నప్పుడు కరువుల వల్ల వర్షాల వల్ల వడదల వల్ల పంట నష్టపోయిన రైతుకు కూడా అండగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎంత మనసు పెడతా ఉంది అన్న దానికి నిదర్శనం ఈ రోజు రైతులకు ఇస్తా ఉన్న ఈ పంట బీమా పరిహారం ఒక ఉదాహరణగా నిలుస్తుంది 2019 సీజన్ లో పంట నష్టపోయిన 948000 మంది రైతులకు దాదాపుగా 1252 కోట్ల రూపాయల బీమా సొమ్మును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు ఈ రోజు మనం బటన్ నొక్కిన వెంటనే జమ కావడం మొదలవుతుంది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంతకు ముందు ఇదే విషయాన్ని చెప్పాం అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించి బీమా క్లెయిమ్స్ అన్ని కూడా డిసెంబర్ 15వ తేదీ చెల్లిస్తాము రైతుల ఖాతాల్లోకి అది జమ కాబడుతుంది అన్న మాట కూడా ఇచ్చాం ఆ మాట కట్టుబడి ఈ రోజు అదే డిసెంబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి ఈ రోజు నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నా గతంలో పంటల బీమా అంటే అది ఎవరికి అందుతుందో రైతులకే అర్థమయ్యేది కాదు బీమా ప్రీమియం దెబ్బకు పంట బీమా చేయించుకోవడం వల్ల ప్రయోజనం లేదనే పరిస్థితి కూడా ఉండేది తక్కువ మంది బీమా చేయించుకునే వాళ్ళు చేయించుకున్నా కూడా లాభం లేదు వస్తుందో రాదో తెలియదు ఇస్తారో రాదో తెలియదు ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు రకరకాల అప్రిహెన్షన్స్ రకరకాల క్వశ్చన్ మార్క్స్ డౌట్స్ తో బీమా చేసుకునే రైతుల సంఖ్య కూడా తక్కువగా ఉండేది బీమాకు రైతుల ఆసక్తి చూపే పరిస్థితి కూడా ఉండేది కాదు అటువంటి పరిస్థితిని స్వయంగా నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశాను కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఈ మార్పు రావాలి పంటల బీమా అన్నది కూడా ఒక క్రెడిబిలిటీతో కూడిన ఒక అంశంగా కావాలి ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నది ఒక గుదిబండగా కాకూడదు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వెంటనే ఇన్సూరెన్స్ కూడా నష్టపోతే వస్తుందన్న నమ్మకం కూడా ఖచ్చితంగా రైతులకు రావాలి అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు కూడా వేయడం కూడా జరిగింది ఆ దిశగానే అడుగులు వేస్తూ ఎన్నికల్లో చెప్పినట్టుగానే నా పాదయాత్రలో చెప్పినట్టుగానే పంటల బీమా గురించి రైతులు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేకుండా రైతుల బీమాను ప్రీమియంను పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతోనూ ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ మాట్లాడే బాధ్యత కూడా నేరుగా ప్రభుత్వమే తన భుజస్కంధాల మీద వేసుకొని రైతులకు ఏమాత్రం కూడా నష్టం జరగకుండా ఖచ్చితంగా బీమా సొమ్మును సరైన సమయంలో రైతులకు అందించాలన్న తాపత్రయము దృక్పథంతో
అడుగులు ముందుకు వేయడం కూడా జరిగింది. గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే పరిస్థితి ఎలా ఉండేది అని అంటే ఒక భాగం రైతులు కడితే మరో భాగం రాష్ట్ర ప్రభుత్వం కడితే మూడో భాగం కేంద్ర ప్రభుత్వం కట్టేది. ఇలా మూడు భాగాలతో కలిపి డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించినట్లయితే ఆ చెల్లించిన తర్వాత ఎవరూ కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి రైతుల తరపున ఎవరూ కూడా కనీసం పర్సూ చేసే పరిస్థితి కూడా లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అందరి రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేది కాదు, అందరికీ పరిహారం అందేది కాదు. ఎందుకు రాలేదు అని చెప్పి అడిగే పరిస్థితి కూడా లేదు. 2012కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2012కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బు కూడా మనం కట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి మనం ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ ఇప్పించడం జరిగింది. ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇలా రైతులు 2016 2017 నుంచి 2018-19 వరకు రైతులు సగటున ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంత కట్టేవారు అని అంటే సగటున సంవత్సరానికి 290 కోట్ల రూపాయలు రైతులు కట్టేవారు. కట్టేవారి సంఖ్య తక్కువ. ఆ కట్టే దాంట్లో కూడా ఎంత కట్టేవారు అని అంటే 290 కోట్ల రూపాయలు కట్టేవారు. ఆ మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం రైతుల బీమాకు ప్రీమియంగా ప్రభుత్వం తరపున చెల్లించింది ఎంత అని అంటే సంవత్సరానికి 393 కోట్ల రూపాయలు సగటున ప్రభుత్వం తరపున చెల్లించే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-20లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు కూడా మంచి జరగాలని, ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ పథకంలోకి నమోదు కావాలని, రైతుకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ అనేది రైతు ఖచ్చితంగా అందాలని, రైతులు కట్టాల్సిన ప్రీమియము వాటా 468 కోట్ల రూపాయలు, దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన వాటా మరో 503 కోట్ల రూపాయలు, రెండు కలిపి 971 కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం చెల్లించడం జరిగింది.